హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణ టెట్ లేదా డిఎస్సికి ఉపయోగపడే 6th క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ అభినందన, 3rd లెసన్ వర్షం. ఈ 2 లెసన్ల యొక్క కవి పరిచయాలు కోర్సు రూపంలో అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ చేసే సపోర్ట్ ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి, మీకు యూస్ఫుల్ అయిన కంటెంట్ అందించడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ లెసన్ అభినందన, కవి శేషం లక్ష్మీనారాయణ ఆచార్య. ఇది మొత్తం అయితే కంప్లీట్గా చదవను, మీకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా కోడ్ అయితే చెప్పేస్తానో, దాంట్లో వివరణ అయితే ఇస్తాను కదా. లక్ష్మీనారాయణ గారి కూతురు శ్రవంతి. దైవభక్తి దేశభక్తులను విమర్శించిన ఈమె పద్యవచన గేయ కవితలను రచించిందని అభినందించారు. ఈమె ఏం చేసిందంట, దైవభక్తి దేశభక్తులను విమర్శించిందంట. అయినప్పటికీ పద్యవచన గేయ కవితలు రాసిందని చెప్పేసి ఈమెను అభినందించారు. అయితే వివరణ చూసుకున్నట్లయితే లక్ష్మీనారాయణ అంటే శేషం లక్ష్మీనారాయణ ఆచార్య కవినేమో, కూతురు శ్రవంతి. శ్రవంతి అని ఎందుకు తీసుకున్నానంటే ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సవ్వారి శ్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రవంతి అంటే మీకు అర్థమైంది కదా, ఒక్కొక్కసారి ఏ పత్రికలు అని అడిగితే మళ్ళీ మీకు గుర్తుండాలి కాబట్టి శ్రవంతి. విమర్శించిన అంటే ఈయన రాసిన విమర్శన వ్యాసాలు, సో ఆ పదం కూడా గుర్తుండాలి కాబట్టి దైవభక్తి దేశభక్తులను విమర్శించింది అని రాశానన్నమాట. దైవభక్తి దేశభక్తులు అంటే లలిత మనోహరమైన దేశభక్తి దైవభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చేయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పద్యవచన గేయ కవితలను రచించిందని ఆమెను అభినందించారు. పద్యవచన గేయ కవితలు అంటే ఈయన అనేక పద్యవచన గేయ కవితలను రచించాడు. ఈమెను రచించిందని ఈమెను అభినందించారు. అభినందించారంటే అభినందన లెసన్ నేమ్. మరొకసారి కోడ్ వినండి ఫ్రెండ్స్. లక్ష్మీనారాయణ గారి కూతురు శ్రవంతి దైవభక్తి దేశభక్తులను విమర్శించిన పద్యవచన గేయ కవితలను రచించిందని ఆమెను అభినందించారు. నెక్స్ట్ లెసన్ వర్షం, కవి డాక్టర్ పల్లా దుర్గయ్య. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. సో ఇక్కడ ఇవి తల్లిదండ్రుల నేమ్స్ కానీ ఇక్కడ ఈయన జన్మస్థలం కానీ ఎగ్జామ్లో అడగరు. ఏ కవితైనా సరే వారి యొక్క రచనలు కానీ బిరుదులు కానీ లేదా వారి యొక్క శతాబ్దాలు కానీ అడుగుతారు తప్ప ఇవి అడగరు. సో అందుకనే వాటిని స్కిప్ చేసేస్తున్నాను. ఓన్లీ వారు ఏమి రచించారో వాటికి మాత్రం కోడ్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కోడ్ డైరెక్ట్గా చూసేసి వివరణ అయితే ఇస్తాను. దుర్గయ్య వర్షం పడేటప్పుడు గంగరెద్దులా తల ఊపుకుంటూ పాలవెల్లి వెళ్ళాడు. 16 శతాబ్దాలు చెప్పుకున్నారు అంటే అలా వెళ్ళాడని 16 శతాబ్దాలు చెప్పుకున్నారంట జనాలు. దుర్గయ్య అంటే ఇక్కడ పల్లా దుర్గయ్య, డాక్టర్ పల్లా దుర్గయ్య కవినేము. వర్షం పడేటప్పుడు, వర్షం అనేది లెసన్ నేము. గంగరెద్దులా తల ఊపుకుంటూ అంటే గంగరెద్దు ఆయన యొక్క రచన. తల ఊపుకుంటూ పాలవెల్లి వెళ్ళాడంట. పాలవెల్లి అనేది కూడా ఆయన యొక్క రచన. 16 శతాబ్దాలు ఇలా వెళ్ళారని 16 శతాబ్దాలు చెప్పుకున్నారంట జనాలు. 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాజ్మయం త్వద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశాడు. సో 16 శతాబ్దాన్ని గుర్తుంటే ఇదంతా గుర్తుంటుంది. సో అందుకనే 16 శతాబ్దం అని ఇక్కడ ఓన్లీ ఒక పదమే మెన్షన్ చేశాను. మరొకసారి కోడ్ విందామా ఫ్రెండ్స్. దుర్గయ్య వర్షం పడేటప్పుడు గంగరెద్దుల తల ఊపుకుంటూ పాల వెళ్ళాడు. 16 శతాబ్దాలు చెప్పుకున్నారు అలా వెళ్ళటం వలన. ఇది టీచర్స్, ఈ 2 లెసన్స్ సంబంధించిన పెద్ద కవి పరిచయాలు అంటే రచనలు కానీ లేదా కన్న కావ్యాలు కానీ కవితలు కానీ నవలలు కానీ పెద్దగా అయితే ఏం లేవు. జస్ట్ 1-2 రచనలు మాత్రమే ఉన్నాయి. ముందు లెసన్కి అయితే అది కూడా లేవు. సో ఈ 2 కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాటికైతే చిన్న కోర్స్ అయితే పెట్టేశాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. మరెన్నో వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.